హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసీహెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఫ్రూట్ కోసం తెలుసుకోబోతున్నాం అండి. అలాగే మనకి సండే కదండి, సండే అయితే మనకి టాస్క్ ఉంటుంది కదా, మనకి వీక్లీ ఎగ్జామ్ లాగా టాస్క్ అయితే ఉంటుంది. సో ఆ టాస్క్ కోసం కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు మన వీడియోలో ఆ ఫ్రూట్ ఏంటో చూద్దాము. అది కూడా న్యాచురల్ ఫ్రూట్, అలాగే సమ్మర్ సీజన్లో దొరికే ఫ్రూట్. సో అలాగే పల్లెటూరులోనైతే ఎక్కువ కాసే ఫ్రూట్స్ అండి ఇవి. ఇప్పుడైతే మనకు అది సీజన్ కూడాని. సో ఆ ఫ్రూట్స్ ఏంటో ఇంకా లేట్ చేయకుండా చూపించేస్తాను. చూసారు కదండి ఈ ఈతపళ్ళు ఎలా ఉన్నాయో. ఇలా ఉన్నటప్పుడే మనం తెచ్చుకొని కాటన్ క్లాత్ అనేది కట్టి పెట్టేసుకోవాలి, ఇలా చుట్టేసి పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత ఇవి ముగ్గుతాయి. చూసాం కదండి ఫ్రూట్స్ పచ్చిగా ఉన్నటప్పుడు ఎలాగ ఉన్నాయో. సో అవి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, అలాగే ఇవి పండిన తర్వాత ఎలా ఉంటాయో ఒకసారి చూసేద్దాం. వచ్చేయండి, ఇదైతే ఓపెన్ చేయబోతున్నాను. చూసారు కదండి. సో మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు ఏంటనేది, ఇవి మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. చూసారు కదండి ఇవేనండి ఈతపళ్ళు అంటారు వీటిని. ఇవైతే మనకి చక్కగా పల్లెటూరులోని చాలా ఎక్కువ దొరుకుతాయి, ఇది సీజన్ కూడాని. ఇవైతే ఈత చెట్లకి బాగా గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. ఆ ఈత చెట్లకే మనకి కొల్లవి తీసుకుంటారు కదండి, సో వారిని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇవైతే నేను మీకు చూపెడదాము ఇలాంటి వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ అని చెప్పి చాలా కష్టపడ్డాను, మొత్తానికి సాధించాము. సో ఇప్పుడు ఈ కాయల కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం, అలాగే మనం టాస్క్ కోసం కూడా మాట్లాడుకుందాం. ఇవి నేను మొన్న చూపించినప్పుడు అన్నీ కూడా యెల్లో కలర్లో ఉన్నాయి కదండి, కాకపోతే ఇవి నేను క్లాత్ పెట్టి 2 డేస్ అయింది, 2 డేస్కి ఇన్ని కాయలు అనేది మనకు పండేయి. సో ఇవన్నీ మనకు పండినవన్నీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక రోజు మళ్ళీ ఉంటే మిగతా యెల్లో కలర్ ఉన్నవన్నీ కూడా మనకి చక్కగా ఇలాగా బ్రౌన్ కలర్లోకి అయితే అయిపోతాయండి. సో మనం వీటిని ఇలా కోస్తూ ఉంటే నాకైతే ఒక ఐడియా వస్తుందండి, ఖర్జూరాలు కూడా ఇలాగే ఉంటాయి కదండి, అవి కూడా ఇలాగే కోసుకుంటూ అవైతే చెట్లకు ఉంటాయి. సో ఇవి అలా తెంపుతుంటే అదే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎంత చక్కనైన వాసన వస్తుందంటే ఈ పండిన కాయలు ఇలాగా తీస్తే నిజంగా. ఇలా న్యాచురల్గా అండి, ఇలా న్యాచురల్గా మనం ఫ్రూట్స్ తీసుకుంటే మంచి ఆరోగ్యం అండి మనకి. కొనే ఫ్రూట్స్ కంటే మనకి న్యాచురల్గా అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకుండా చక్కగా పెరుగుతున్నాయండి ఇవి. సో ఇలా తెంపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది స్మెల్ అయితే. టేస్ట్ కూడా చాలా తీయగా ఉన్నాయి, ఎందుకంటే మనకి డైరెక్ట్గా చెట్టు నుంచి కోసుకొని మనం చక్కగా క్లాత్ కట్టి పండబెట్టాం కదండి, మంచి టేస్ట్ అయితే వచ్చాయి. సో మనం ఇలా యెల్లో కలర్లో ఉండే ఫ్రూట్ని తీసుకుంటే మటుకు చాలా వగరగా ఉంటుంది, ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఫ్రూట్ని తింటే మటుకు చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే పండిన వెంటనే ఇవి మనం తినేయాలండి, ఎందుకంటే లోపల ఏదైతే గుజ్జు ఉంటుందో మనం ఎక్కువ రోజులు పండబెట్టామంటే ఆ గుజ్జు అంతా కూడా ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కలర్ వచ్చేసరికి మనం హ్యాపీగా వీటిని ఈ ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను పండినవన్నీ కూడా తీసేస్తానండి. ఇవన్నీ తీసేసి సెపరేట్ చేస్తే ఈ యెల్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకా చాలానే ఉన్నాయండి. అలాగే మనం చూసుకుంటే ఈ బొట్ట నిండా వచ్చాయి మనకి, అలాగే అందులో కూడా వచ్చాయి, అలాగే ఈ బౌల్లో కూడా వచ్చాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వీడియో చేస్తాను కానీ మంచి వాసన అయితే వస్తుంది, పండిపోయి కదండి చాలానే, చాలా బాగుంది వాసన అయితే. ఇలాంటి ఫ్రూట్ మనకి ఈ సీజన్లోనే దొరుకుతుందండి, తర్వాత మళ్ళీ వెతుకుదామన్నా దొరకదు. సో ఇలాంటి దొరికినప్పుడే మనం ఈ ఫ్రూట్స్ని అనేది మనం తీసుకుంటే ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయండి, అలాగే మనకి విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుందండి అందులో ఇందులోని, అలాగే ఐరన్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. అలాగే మనకి ఇదేంటంటే ఇది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా మనకి చాలా ఎక్కువ పెరుగుతుందండి. సాధారణంగా పాతకాలంలోనైతే చిన్నప్పుడు ఎప్పుడో తినే ఉంటారు ఇవి, ఇప్పుడైతే మనకి ఎక్కడ దొరకట్లేదు, ఎందుకంటే అన్ని సిటీస్ అనేవి డెవలప్ అయిపోయింది కాబట్టి మనకి ఇలాంటి ఫ్రూట్స్ అనేవి దొరకవు. సో అందుకే ఈ ఫ్రూట్ని ఎలాగైనా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేశానండి. అయితే మనం ఇవైతే మనకి ఈతపళ్ళు అంటారు ఇక్కడైతే, మరి మీరున్న ప్లేసెస్లో ఏమంటారో నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ ఈతపళ్ళు కోసం మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి, మరి ఈరోజు మన సండే టాస్క్ ఏంటనేది చూసేద్దాం.
మనకి టాస్క్ టైం అయితే అయింది కదండి, ప్రతి సండే టాస్క్తో మేము ముందుకు వస్తామని చెప్పాం కదా. సో ఆ టాస్క్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. నా పక్కన ఉన్న స్క్రీన్లోని ఒక మొక్క పెట్టాం కదండి, ఆ మొక్క పేరు అనేది నాకు తెలియపరచాలి. అది కూడా మీరు తెలుగులోని పెట్టాలండి. ఆ మొక్క పేరేంటనేది నాకు చెప్పాలి. అదే ఈ సండే టాస్క్ అండి. ఓకే, సో ఈ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో అక్కడి నుంచి మనకి 6 అవర్స్ కౌంట్ చేసుకోవాలి. 2కి అయితే మనకి 8 అవుతుందండి. అలాగే మనం 3కి అప్లోడ్ చేస్తే 9 వరకు మనకు టైం ఉంటుంది. సో ఆ మొక్క పేరేంటనేది మీరు ఇంగ్లీష్లో పెట్టినా సరే పక్కన బ్రాకెట్లో నాకు తెలుగులో పంపించాలి. అది కూడా కామెంట్ రూపంలోనే పంపించండి. ఇన్స్టాలో పెట్టినా మెయిల్లో పెట్టినా అది రిసీవ్ చేసుకోము. అయితే వితిన్ 6 అవర్స్లో ఎవరైతే పెట్టారో మళ్ళీ వారందరిలోని కూడా మనం 4 మెంబర్స్ని లాస్ట్ టైం లాగే మనం విన్నర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. మరి అందరికీ కూడా ఒకసారి ఆల్ ది బెస్ట్. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.